ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ పుట్టుమచ్చ ఇక్కడ ఉంటే ఐశ్వర్యవంతులు అవుతాం ఎలా అనుకుంటున్నారా ఎక్కడ అనుకుంటున్నారా మీ పుట్టుమచ్చ మీ నుదురు విశాలంగా ఉండి మీ రైట్ సైడ్ గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే పుట్టుమచ్చల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి అది ఎరుపు రంగా నలుపు రంగా సరే అసలు ఏ రంగు ఉన్నప్పటికీ కూడా అది కుడి కణత మీద గనక మీకు పుట్టుమచ్చ ఉంటే గనక మీరు ఐశ్వర్యవంతులు అవి తీరతారు అది ఎలాగా అనుకుంటున్నారా మీకు పుట్టుమచ్చలకి గ్రహాలకి కూడా అవినావ సంబంధం ఉంది పుట్టుమచ్చలు ఇక్కడ ఉన్నాయి అన్నప్పుడు మీరు పుట్టిన డేట్ను చూసుకున్నట్లయితే ఈ గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహానికి అవినావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకనే పుట్టుమచ్చల ఫలితాలను బట్టి గ్రహాలను కూడా మనం చెప్తూ ఉంటాం ఉదాహరణకి మీకు పొట్ట మీద పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి అనుకోండి పొట్ట బొడ్డు పక్కన అటు ఇటు కనుక పుట్టమచ్చ ఉన్నట్లయితే రైట్ సైడ్ ఉన్నట్లయితే ఆకలి ఎక్కువగా ఉంటుంది అలాగే లెఫ్ట్లో కూడా పుట్టమచ్చ ఉందనుకోండి మీరు ఇంకా అదే పనిగా తినటమే పనిగా ఉంటుంది ఎంతసేపు తిన్నా కూడా ఆకలి ఎక్కువ ఇస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసి మేము మీకు చెప్తూ ఉన్నాం అలాగే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే దానికి ఎక్కడ పుట్టమచ్చ ఉండాలి మీ కుడి మెడ నెక్ కింద కనుక ఈ భాగం అందు కనుక మీకు పుట్టుమచ్చ ఉన్నట్లయితే మీరు గవర్నమెంట్ జాబు వచ్చి తెరుతుంది అదే కనుక మీకు జాబు ఏదో ఒకటి కనీసం గవర్నమెంటే జాబ్ రాకపోయినా ఉద్యోగ వస్తువులు అయి తీరతారు ఆ ఫలితం కావాలంటే మీరు ఆ పరీక్షను చూసుకోవచ్చు ఎందుకనంటే ఇన్ని పుట్టుమచ్చలకి అంత ఉండటానికి కారణం ఏంటంటే వన్ టూ నైన్ నెంబర్లో మనం ఏ నెంబర్ చెప్తే ఈ నెంబర్కి ఉద్యోగస్తులుగా ఉంటారని మనం ఎలా చెప్పగలుగుతున్నామో అలాగే ఈ పుట్టుమచ్చలకు కూడా అవినామ సంబంధం ఉండటం వల్ల ఆ భాగం ఉన్నవారికి గవర్నమెంట్ జాబ్ యోగ్యత ఉంటుంది జాబ్ చేసే అర్హత కూడా ఉంటుంది ముఖ్యంగా మీకు నుదురు విశాలంగా ఉన్న స్త్రీలను కానీ పురుషులను కానీ వారికి గనక నుదురు మీద ఎర్ర పుట్టుమచ్చ గనక ఉన్నట్లయితే అది కూడా గురి వింద గిజంతా అంటే ఈ మాత్రం పుట్టుమచ్చ కనుక మీకు ఉంది అని అంటే మిమ్మల్ని ఫైనాన్షియల్గా పట్టుకోవటం కానీ మీ ఎదుగుదలను ఆపటం కానీ ఎవరి తరము కాదు కావాలంటే పరీక్షించుకోవచ్చు ఇకపోతే కుడి డొక్క భాగమందు గోధుమ గోధుమ్ కలర్లో గనక పుట్టుమచ్చ ఉన్నట్టయితే మీరు రాజకీయ నాయకులలో అంటే గొప్ప ఉన్నతి శిఖరానికి వెళ్ళి తీరుతారు అలా ఒక పుట్టుమచ్చ ఉన్న మహానుభావుడు పేరు కూడా అప్పుడు మీకు చెప్తాను మన నందమూరి తారక రామారావు గారు మీరు చూసారో లేదో ఎప్పుడైనా వారికి కూడా అక్కడే పుట్టుమచ్చ ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇంకా మరిన్ని పుట్టుమనులు ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మా రాబో వీడియోలో మీకు తెలియచేస్తాం మేం చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ